చూడండి నేను కూడా షెడ్ లో పూలు అయ్యమ్మ ఇంకా పూలు కట్టానే ఉంది పాపం
పెండ్లయ్య మనమరాలు పుట్టిండారు బాబు అందరికి పెండ్లయ్య పిట్లయ్య మన ఊళ్ళో మనమరాలు పుట్టిన్నారు నాకు మాత్రం పెండే లేదురా ఎవరు నిన్ను చూసాక రాలేదా అయ్యో అబ్బాయ్య పదహారేళ్ళు సినిమాతోని కట్టుకొని 80 ఏళ్ళు ముసుకోవడం వరకు అందరూ వచ్చి అందరూ పోయి వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తారు తెలుసిన ఎవరు నిన్ను మెచ్చుకోవట్లేదా తింటారు తాగుతారు మీకు ఏమంటారు తెలుసిన నా మకం చూసి ఎప్పటికి పట్టని పొరిగిపోతారు అట్లయితే ఎవరు నిన్ను మెచ్చుకోవట్లేదంటే వచ్చే వాళ్ళంతా ఏమండ్రి తెలుసిన ఏమండ్రి నా మకము చూసేప్పటికి పంపనాశనము భూదర్శనము పంపనాశనము భూదర్శనము అంటారు ఎందుకు లెక్కలేదు తప్పయ్యా లెక్కలేదా ఎవరు నిన్ను మెచ్చుకోవట్లేదంటే ఎవరు నన్ను మెచ్చలేదు నాకు ఒక డౌట్ అకో ఏమి నీ కాడ కుటుంబ సుళ్ళుంది తౌలు మహారాజు నా తండ్రి ఉండే చోట వెళ్ళదమ్మా ఎంత మాత్రం కానీ నాకు 95 ఏళ్ళు అయ్యిందమ్మా కావచ్చు నీకు ఏమన్నా లగ్నం చేసి నీకు అచ్చంతరం చేస్తామని నాకు ఆశ ఏమైపోయిందమ్మా అట్లు కాదు నాకు పెళ్లి కావాలా నాకు లగ్నం కావాలని ఆ వీధిలో పోయి వీధి తిరిగి ఏమైనా అడుగుతా ఉండానా నీ రూమ్తోకేమన్నా అడుగుతా ఉండానా నాకు పెళ్లి చేయి నాకు పెళ్లి చేయని అమ్మ కుమార్తె ఎంత మాత్రం కానీ ఆడబిడ్డ పుడితే 2 ఏళ్ళ కీర్తి కుమార్తె మగబిడ్డ పుడితే 1 ఏళ్ళ కీర్తి అమ్మా చేసుకోవాలి పెళ్లి ఏమైనా తిరుగుండా అబ్బాయ్యా నాకు పెళ్లి కావాలని అడిగితే నాకు పింకం పడుతుందా నానా చేపకు పోనానయ్యా నీ వాడు చేపకు పో అబ్బాయ్యా నాకు పిండి అంటే ఇష్టం లేదు పిండి కాకముందే నాకు శోభం కావాలా ఒక పరిచయ ఏమి పిండి ఎవరితో చేసుకో శోభను మాత్రం నువ్వు చేసిస్తాం రా మీతో నేను శోభమ్మా ఎంత మాత్రం కానీ నేను చెప్పిన మాట విన్నామ్మా చూడు నానా నీ మాట అడ్డం చెప్పకుండా నీ మాటని నేను ధిక్కరించకుండా నువ్వు చెప్పినట్లే నేను వింటాను అయితే నన్న పెళ్లి చేసుకునే సినిమా ఎక్కడున్నాడో ఏమో అమ్మా కుమార్తె నవభోగి రాజు పట్టం వెళ్ళటే రాజు నవభోగి రాజు ఒక రాజుకు ఒక ఒక పట్టణానికి నీ ఒక రాణి అవుతావు ఒక రాజుకు ఒక భార్య అవుతావు ఎంత మాత్రం కానీ మనకు తగినోడే ఫోటో చూడు ఎంత బాగుంటాడు ఒక మహారాజు నన్ను పెళ్లి చేసుకుంటాడా నేను ఎట్లా పుణ్యాత్మరాలు ఎట్లా భాగ్యవంతురాలు ఇప్పుడు బోట కూడా తెచ్చిండాడు చూడమ్మా ఏమరా పరదేశానికి వచ్చిండే పరదేశం ఆ పక్క నువ్వేరా నేనే ఏమిటికి వచ్చిండావు పిండి చూసేపు వస్తామో నువ్వు మంత్రిగా వచ్చిండావు ఎవరున్నాయా వీళ్ళు వాడే వాడే ఏమరా వాళ్ళ ముక్కు చూస్తా ఉంటే ఏమను బాగా చూస్తా ఉంది వాళ్ళ కన్ను చూస్తే ఎక్కడ పక్కపోతా ఉంది అయితే కూడా నా ఎట్లా దానికి వీడే సరే అనిపిస్తుంది కదరా అబ్బాయ్యా ఎంత బా ఉన్నాడు చిన్నవాడు చిన్నవాడు ఎంత బాగున్నాడు
ఏం చేయద్దు నన్ను పెట్టుకోలేదు నువ్వు.